हाई हेलो वेलकम टू मै चैनल अंदर रही ने चला बहुत मे मुझे क्रोत वीडियो तो वैसा है अदे मैं हेयर कोसम मंची टिप बेस्ट रिजल्ट तो यह यूजी दी मुझे ने कैस्टर ऑयल आमदम मे अंदर तेस उ पुरातकाले मैं वे हेयर की अप्लो वाड़ी का बट्टी वाल हेयर्स अने चाला बहुत इपड़े मनम इलाटे जिडेदी नेक्स्ट मन तीसुकोवाली आवा नूने अदे आवा नूने मस्टर्ड ऑयल इदी मन हेयर की चाला बा यूज नेक्स्ट मन रेंडू काकुंडा कोकोनट ऑयल यूज चेयाली इंदुलो मेन सीक्रेट इंग्रीडिएंट इदेनि मेंतुल पौडर मेंतुल अनेदि चाला मंचिदि मन हेयर की मेंतुल नानबेट्टुकोनि कूडा मिक्सी चेसुकोनि मन मेंतु पेस्ट अयिना हेयर की पेट्टुकुन्ना चाला बागुंटुंदि इला नेनैते पौडर चेसि पेट्टुकुन्नानु एटुवंटिदि प्रिजर्वेटिव्स लेकुंडा मन इंट्लोने ईजीगा टिप्स तयार चेसुकोवच्चु इदैते नेनु मेंति पिंडि अयिते వేయించకుండా మామూలుగా మెంతులు డైరెక్ట్ గా అయితే గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకుని కొంచెం జెల్లెడ్ పట్టుకున్న వాళ్ళు జెల్లెడ్ పట్టుకోవచ్చు నేనైతే మెయిన్ గా మనకి సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అని చెప్పుకోవాలి మెంతులు మంచి హెయిర్ కి అయితే మంచి బలాన్ని ఇస్తుంది మెంతులు ఇది మెంతు పౌడర్ నేను 1 స్పూన్ తీసుకున్నాను తర్వాత కోకోనట్ ఆయిల్ చూపించలేదు కదా కోకోనట్ ఆయిల్ కూడా మన హెయిర్ లెంగ్త్ ని బట్టి మనం కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలి ఆ మెంతి పిండి కొంచెం ఆయిల్ లో తడిసే వరకు మన ఆయిల్ అనేది తీసుకుంటున్నాను నేను స్పూన్ తో కాబట్టి ఒక 4-5 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను మన హెయిర్ లెంగ్త్ బట్టి మన ఆయిల్ అనేది ఎంత పడుతుందో మనకు తెలిసిపోతుంది కదా అలా వేసుకోవాలండి కోకోనట్ ఆయిల్ కూడా మనకి చాలా మంచిది కదండి కొంతమంది ఏంటంటే ఆయిల్స్ పెట్టుకుంటా కూడా హెయిర్ ఊరుతుంది అన్న వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆమదం నేను కోకోనట్ ఆయిల్ 4-5 స్పూన్స్ తీసుకుంటే ఆమదం అనేది 1 స్పూన్ వేసుకున్నానండి 5:1 అనేది చెప్పాలి ఇది ఎక్కువ తీసుకోకర్లేదు మన కోకోనట్ ఆయిల్ అయితే 4-5 స్పూన్స్ తీసుకుంటే ఇది 1 స్పూన్ అయితే తీసుకోవాలి క్వాంటిటీ పెరిగేకొద్దీ ఇది ఒక 2 స్పూన్స్ గాని అలా తీసుకోవాలి తర్వాత అనేది ఆవా నూనె అయితే తీసుకుంటున్నాను ఇది కూడా సేమ్ అండి ఎక్కువైతే తీసుకోకర్లేదు ఇది కూడా ఆమదం నూనె ఎలా అయితే తీసుకున్నాను ఇది కూడా 1 స్పూన్ అయితే నేను తీసుకుంటున్నాను ఇది కొంచెం yellowగా ఉంటుంది ఆమదం అనేది వైట్ గా ఉంది ఇది కొంచెం yellowish గా కనబడుతుంది మనకి ఆవా నూనె కూడా చాలా మంచిదండి మన పాతకాలం వాళ్ళైతే చాలా ఇదిగా వాడేవారు ఆమదం గాని ఆవాల నూనె గాని ఇప్పుడు చాలా మంది కొత్త కొత్త షాంపూలు కొత్త కొత్త హెయిర్ ఆయిల్స్ అయితే యూస్ చేస్తున్నారు ఇది వాడి చూడండి మీకు కూడా తెలుస్తుంది మెంతులు ఆమదం కోకోనట్ ఆయిల్ ఆమదం ఈ మూడు కలిపిన తర్వాత ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి కరివేపాకు మనందరికీ తెలుసు కరివేపాకు మన హెయిర్ కి చాలా మంచి గ్రోత్ ని ఇస్తుందని అలాగే కళ్ళకి మంచిది హెయిర్ కి ఇంకా మంచిది కొద్దిగా కోకోనట్ ఆయిల్ లో మనం ఇయన్ని వేసుకున్న తర్వాత లాస్ట్ లో కరివేపాకు అయితే వేసుకొని ఇప్పుడు ఇది మనం వేడి చేసుకోవాలండి నేనైతే వేడి చేసింది అయితే మీకు నేను చూపించలేదు ఇదైతే ఇప్పుడు మనం 2-3 మినిట్స్ అయితే వేడి చేసుకోవాలండి కరివేపాకు అనేది ఇలా నొక్కుతే మనకి కరకరలాడిపోతే ఎలా ఉంటుందో అలాగా కరివేపాకు అనేది పౌడర్ లాగా అయిపోతుంది నూనె అనేది వేడి అయిన తర్వాత ఇలా వేడి చేసిన నూనె మని వారానికి 2 సార్లు గాని 3 సార్లు గాని పెట్టుకొని మీ ఇష్టం 1 అవర్ అయినా పెట్టుకొని తల స్నానం చేసేయచ్చు లేదు నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే అయినా తల స్నానం చేయొచ్చు ఏదైతే వాడి చూడండి వీక్సీ 2 టైమ్స్ అయినా వాడండి మంచి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది ఇలా వాడి వాడి వదలకుండా కంటిన్యూ చేస్తే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్
Thank you.